Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, చంద్రబాబుకు ఇది ఫస్ట్ టైం. చంద్రబాబు తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఇది చాలా కీలకమైన నిర్ణయమని చెప్పాలి. చంద్రబాబు ఈ మధ్యనే చట్టసభలలో అడుగుపెట్టి 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సంబరాలను చేసుకున్నారు. అలాంటి చంద్రబాబు చట్టసభకు రాకుండా దూరంగా ఉండడం అంటే విశేషమే. అయితే చంద్రబాబు ఒక భీకర శపథం చేస్తున్నారు కాబట్టి ఆయన దానిని అనుసరించి సభకు రాకుండా బయటే ఉండిపోతున్నారు. ఈ నెల 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు తప్ప మొత్తానికి మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ శాసనమండలికి హాజరు కావాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ అత్యున్నత వేదిక అయిన పోలిట్ బ్యూరో దీని మీద సుదీర్ఘమైన చర్చ జరిపిన అనంతరం డెసిషన్ తీసుకుంది. మొత్తానికి చూస్తే చంద్రబాబు అసెంబ్లీకి దూరంగా ఉండిపోవడం అంటే స్పెషల్గానే చూడాలి. చంద్రబాబు ఒక్క 1985 ఎన్నికలలో తప్ప 1978 నుంచి ఈ 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వచ్చారు. ఈ మధ్యలో ఆయన మంత్రిగా, విపక్ష నేతగా, సీఎంగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన ఏనాడు కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టలేదు. ఒక విధంగా అసెంబ్లీకి టెన్షన్గా హాజరయ్యే రాముడు మంచి బాలుడు లాంటి టైపు చంద్రబాబు. ఎవరు సభకు రాకపోయినా చంద్రబాబు వచ్చేవారు. ఇక ఫుల్ హోంవర్క్ చేసి మరీ సభలో అనేక ఇష్యూస్ని రైజ్ చేయడంలో ఆయన దిట్ట. సభలో చంద్రబాబు ఉండడం అంటే ఒక ఆకర్షణ. అలాంటి చంద్రబాబు ఈ సభలో ఈసారి కనిపించడంటే తమ్ముళ్ళకే బెంగగా ఉందట. ఏది ఏమైనా తన సతీమణి మీద వైసీపీ నేతలు అనుచితమైన కామెంట్స్ చేశారు అన్న దాని మీద ఆగ్రహించి చంద్రబాబు అసెంబ్లీకి రామ్ రామ్ అనేశారు. ఒక విధంగా చంద్రబాబు తనకు తాను విధించుకున్న సెల్ఫ్ బాయ్కాట్ అని చెప్పాలి.